నిరుపేదల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న రేషన్ బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇంటింటికి వెళ్లి ఎందుకు ఇవ్వట్లేదని, కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వానికి పక్షపాత కక్ష సాధింపు తగదని బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ బుర్రి మురళీధర్రావు అన్నారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో తమ పార్టీ నాయకులతో కలిసి ఆయన రేషన్ షాపులను సందర్శించారు. రేషన్ పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బుర్రి మురళీధర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పిల్లా ముత్యాలరావు, సైతాన సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో గత సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు రెండవ సంవత్సరం కూడా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల గురించి, చిన్న కార్లు ఉన్న వాళ్ళందరి గురించి కూడా మరి ఉచితంగా బియ్యం ఇవ్వడం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కరోనా కాలంలో పనులు ఏమి మరి దొరకవు కాబట్టి, అలాగే పేద ప్రజలు బాధపడకుండా ఉండాలనే మరి విజ్ఞతతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఈ బియ్యం పప్పులు కూడా మరి సరఫరా చేయడం జరిగింది. మరి అయితే ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేము బియ్యం అందిస్తామని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇచ్చిన బియ్యం ఈరోజు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే కరోనా కష్టకాలంలో మరి ఏదైతే వెంటిలేటర్లు లేవనన్నారో వెంటిలేటర్లు కూడా ఇచ్చినప్పుడు మరి ఆ వెంటిలేటర్ కూడా మూల ఎలా పెట్టారో, ఈరోజు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న వ్యవస్థకి మీరు జీతాలు ఇవ్వలేక మరి మూలను పెట్టి మామూలుగా డీలర్ల ద్వారా సప్లై చేస్తారనేసి బీజేపీ ద్వారా మేము ఆరోపిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మీ యొక్క అవాస్తవాలు, మీరు చేసే పనులు కూడా ప్రజలు గ్రహించారు కాబట్టి మీకు మరి దగ్గర పడింది, మీ ప్రభుత్వం ఊడిపోయే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ప్రజలు తిరుగుబాటు చేశారంటే మరి గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని మరి పునరుద్ధరించి ఎవరైతే మరి ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకి సకాలంలో మరి జీతాలు ఇచ్చి మరి ప్రజా పంపిణీ వ్యవస్థలు అన్నీ కూడా కాపాడాలని ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్.